సో ఇక్కడైతే మనం ఒక మంచి ఆర్టికల్ అయితే వచ్చింది సాక్షి న్యూస్ పేపర్లో, దూసుకొస్తున్న క్రిప్టో కరెన్సీ బ్యాంక్ అని చెప్పేసి. సో ఇండియాలో కూడా ఒక క్రిప్టో కరెన్సీ బ్యాంక్ రాబోతున్నట్టుగా వీళ్ళైతే ఇక్కడైతే ఆర్టికల్ రాశారు. సో ఇందులో ఇప్పుడు ఒకవేళ వీళ్ళు ఇప్పుడు వస్తుందని రాసినా ఇప్పుడు రాకపోయినా ఫ్యూచర్లో అయితే తప్పకుండా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే దేశంలో కాశ కార్యక్రమాలు విస్తరణ, పొదుపు ఖాతా, ఎఫ్డి, ఆర్డి అలాంటి సేవలు అయితే వీళ్ళు అందించబోతున్నారు త్రూ క్రిప్టో కరెన్సీ ద్వారా అన్నట్టు. సో ఇక్కడైతే చూపారు, ఇటీవల అయితే మనం క్రిప్టో కరెన్సీ అయితే ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో యూకేకి చెందిన క్రిప్టో బ్యాంక్ కాషా భారతదేశంలో తన కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. సో వాళ్ళ యొక్క ఇది ఇంకా ఎక్కువ ఎక్స్పాండ్ చేయాలనుకుంటుంది. సో అలానే కాషా యునైటెడ్ మల్టీ స్టేట్ క్రెడిట్ కోఆపరేషన్ సొసైటీల జాయింట్ వెంచర్ అయిన క్రిప్టో బ్యాంక్ యూనికాస్ట్ ఆగస్ట్ 15 నాటికి దేశంలో కార్యకలాపాలను ఓకేనా ప్రారంభించాలని యోచిస్తుంది. సో ఆగస్ట్ 15 కల్లా వీళ్ళైతే స్టార్ట్ చేయాలన్నట్టుగా థింక్ చేస్తున్నట్టు వీళ్ళైతే ఆర్టికల్లో రాశారు. అలానే ప్రపంచంలో మొట్టమొదటి క్రిప్టో కరెన్సీ బ్యాంకుగా అవతరిస్తున్నామని యూనికాస్ వెల్లడించింది. యూనికాస్ అయితే చెప్పడం జరిగింది అన్నట్టు, ఫస్ట్ టైం ఇలాంటి బ్యాంక్ రాబోతున్నట్టు. సో ఈ బ్యాంకులు అయితే అన్ని బ్యాంకుల మాదిరిగానే మనమైతే దీంట్లో అయితే మోస్ట్లీ సేమ్ డిపాజిట్స్ చేసుకోవచ్చు, సేవింగ్ అకౌంట్స్లా యూస్ చేసుకోవచ్చు. సో దానికైతే వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా ఇస్తారన్నట్టు, అదే ఇక్కడైతే తెలియజేయడం జరిగింది అన్నట్టు ఇక్కడ చెప్పారు. ఇతర బ్యాంకుల మాదిరిగానే క్రిప్టో బ్యాంక్ పొదుపు రుణ వాణిజ్య సేవలను అందిస్తుంది అన్నట్టు. సో అలానే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన వెంటనే బ్యాంక్ అంటే ఒకవేళ ఆగస్ట్ 15th అయితే ప్రారంభిస్తే ఆ రోజు మనకి ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవం మీ అందరికీ తెలిసిందే. సో మాదిరిగానే ఇతర క్రిప్టో కరెన్సీ వెంటనే చూడొచ్చు ఇక్కడైతే. సో దానికైతే వీళ్ళు చెప్తున్నారు ఇతర క్రిప్టో కరెన్సీలతో అంటే వాళ్ళ యొక్క బ్యాంక్ స్టార్ట్ చేసిన వెంటనే వాళ్ళు కూడా బిట్కాయిన్తో ఇతర మన నార్మల్గా అయితే ఎలా చేస్తామో ఎఫ్డి కానీ ఆర్డి కానీ ఇలాంటివి సేమ్ వీళ్ళ బిట్కాయిన్ మనం క్రిప్టో కరెన్సీ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇతర బ్యాంకుల ఆర్టి మాదిరిగానే చిన్న మొత్తంలో రోజువారీ పెట్టుబడి పెట్టడానికి యూనికాస్ అనుమతించాలని యోచిస్తుంది. సో వాళ్ళు వాటిని కూడా ప్రోత్సహించబోతున్నారు. అండ్ అలానే రిటైల్ పెట్టుబడిదారులు ఉంటారు కదా, అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు కానీ వాళ్ళని కూడా వీళ్ళు ప్రోత్సహిస్తాము అన్నట్టుగా అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అండ్ అలానే ఇక్కడైతే ఇంకా చెప్పడం జరుగుతుంది చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టొచ్చు అన్నారు. ప్రస్తుత యూనికాస్కి దేశంలో ఢిల్లీ, జైపూర్, గుజరాత్లో అయితే 3 శాఖలు అయితే ఉన్నాయి, 3 బ్రాంచెస్. ప్రధాన కార్యాలయం అయితే ప్రజెంట్ రాజస్థాన్ జైపూర్లో అయితే ఉంది. త్వరలో అయితే దేశవ్యాప్తంగా మరిన్ని శాఖలను అంటే ఇంకొన్ని బ్రాంచెస్ని అయితే వీళ్ళు స్టార్ట్ చేయాలి ఫ్యూచర్లో అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అండ్ అలానే క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ఆ గురించి అయితే వీళ్ళు ఇంకా మంచి అయితే చెప్పారు. సో ఒకవేళ వీళ్ళు పెట్టుకుంటే 90 డేస్ మనం క్రిప్టో కరెన్సీని అక్కడే హోల్డ్ చేసి డిపాజిట్ చేసి వదిలేసినట్టయితే దానికి కొంచెం ఇంట్రెస్ట్ ఇస్తాము సంవత్సరానికి ఇంత అని చెప్పేసి వీళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. సో ఇదైతే ఫ్యూచర్లో రావాలని చెప్పేసి ఇలాగానే వస్తే మన క్రిప్టో కరెన్సీకి ఒక మంచి గ్రోత్ అనేది మనం చూడొచ్చు అనేది నేనైతే మోస్ట్లీ అయితే తప్పకుండా అయితే చెప్తాను. సో ఇలా అయితే ఇంకా చాలా బ్యాంక్స్ కానీ ముందుకు వచ్చినట్టయితే సేమ్ వీళ్ళు వచ్చినట్టు సో ఇంకా మనకి మంచి గ్రోత్ అయితే చూడవచ్చు క్రిప్టో కరెన్సీలో. సో ఇది ఒక మంచి ఆర్టికల్ అని చెప్పవచ్చు క్రిప్టో కరెన్సీకి పాజిటివ్ వైబ్.